చేతి గుర్తుకే. ఈరోజు గుంటకు వచ్చినాం. ఈరోజు చేయగుంట ప్రజలు కూడా మా నాయకులు నవీన్ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించి ప్రచార కార్యక్రమం నిర్వహించిన మా నవీన్ గారికి, అదేవిధంగా మా అన్న చెరుకు ముత్తంరెడ్డి తనయుడు, చెరుకు ముత్తంరెడ్డి ఆశయాలు జీవించుకున్న అన్న మా సీనన్న, అదేవిధంగా ఇక్కడ మా డిసిసి ప్రెసిడెంట్ మెదక్ డిసిసి ప్రెసిడెంట్ అంజనేయులు గౌడ్ గారు, అదేవిధంగా మా ఎంపీపీ సీనన్న గారు, మా మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ అన్న గారు, అదేవిధంగా భాస్కర్ గారు, శ్రీకాంత్ గారు, సాయి గారు, ముఖ్యంగా అందరు పేర్లు తెలుసు, కాకపోతే ప్రతి ఒక్కరు పేర్లు చెప్పుకుంటే సమయం అయిపోతుంది కాబట్టి సామీర్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, క్రిస్టియన్ సెల్, అన్ని కార్యకర్తలకు, అదేవిధంగా ఎన్ఎస్యు ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంత టైం అయినా కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణగా ఇంత టైం వరకు వెయిట్ చేస్తున్నందుకు మీ అందరూ కూడా పేరు పేరున నమస్సమాజాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా అక్కలకు, మా చెల్లెళ్లకు, మా చిన్నమ్మలకు, మా కాకలకు, మా తమ్ముళ్లకు, మా అన్నలకు అందరూ కూడా నమస్సమాజాలు తెలియజేస్తున్నా. ఈరోజు చెప్తారు 2 సార్లు వాళ్ళ ప్రభుత్వమే ఉంది కదా, బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, మరి 2 సార్లు పేద ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక్కసారి ఈ 2 సంవత్సరాలలో ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చిరన్నా చెప్పండన్నా, ఇచ్చిరా అక్క, ఇచ్చిరా ఈ 10 ఏళ్ళలో రేషన్ కార్డులు ఇచ్చిరా? కానీ మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజా పాలన, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పాలన నడుస్తుంది. ఏం చెప్పినాం ఆ రోజు 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఈరోజు నిర్వహిస్తున్నాం. 6వ గ్యారంటీ కూడా 18వ తారీఖు రోజు రైతు రుణమాఫీ కూడా ఇస్తాం. గెలిచిన తర్వాత వారం రోజులకే ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి మండలంలో గ్రామ సభ నిర్వహించి మీకు రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకున్నాం, ఇల్లు లేని వాళ్ళకు ఇళ్ల స్థలాలకు అప్లికేషన్ తీసుకున్నాం, 100 యూనిట్ల కరెంటు గురించి తీసుకున్నామా లేదా? గ్రామ సభలు పెట్టి మీరు అప్లికేషన్ నింపించరా లేదా? 6 గ్యారంటీల గురించి మాకు చిత్తశుద్ధి ఉంది. 100 రోజులలో చేసినాం, చేసి ఇప్పుడు అక్కలు చెల్లెళ్ళు మీరు అందరు కూడా బస్ ప్రయాణం ఉచితంగా చేస్తలేరా? మీరు డబ్బులు కడుతురా? ఫ్రీ ప్రాసెస్ నడుస్తుంది కదా, అది ఎవరు చేస్తారు? మన ప్రభుత్వం చేస్తుంది. మీకు 200 యూనిట్ల కరెంటు కూడా సుమారుగా 600 నుంచి 800 రూపాయల 200 యూనిట్ల కరెంటు అవుతుంది. ఉచితంగా ఇస్తుందా, ఇస్తలేదా? ఆరోగ్య బీమా పథకం ఇస్తుందామా లేదా? గతంలో కూడా చూడాలి మీరు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ గారు ఇక్కడ ప్రధానమంత్రి అయినప్పుడు ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, మైనార్టీ సోదరులు, బీసీ సోదరులు, ఆ రోజులో కూడా మన అందరికీ కూడా భూములు ఇచ్చిన పార్టీ ఏ పార్టీ అంటే తెలుసా? కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇచ్చినది గ్రామాలలో ఇందిరమ్మ భూములు ఇవ్వలేదా? అసైన్మెంట్ ల్యాండ్ ఇవ్వలేదా? మనకు లావణ బట్టలు ఇవ్వలేదా? మనకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదా? ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయినాక ఇక్కడ బీడీఎల్ కంపెనీ తెచ్చింది, ఇక్కడ ఐఐటి సంగారెడ్డిలో ఇచ్చింది, ఇందిరమ్మ చేసిందే కదా. ఈ 10 ఏళ్లలో ఎంతమందికి భూములు ఇచ్చింది ఈ పార్టీ? ఇచ్చిందా? ఈ 2 పార్టీలు ఎప్పుడైనా ఇచ్చిందా? కనీసం మీకు డబుల్ బెడ్రూమ్ కట్టించింది రైడా? కానీ మేము చెప్తున్నాం మా ప్రభుత్వం వచ్చింది ఇందిరమ్మ ఇండ్లు ప్రతి కాన్సెన్స్కి 3500 ఇండ్లు, ప్రతి సంవత్సరానికి 3500 ఇండ్లు ఇస్తామని చెప్తున్నాం. ఆ ఇండ్లు కట్టుకోవడానికి కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తున్నాం. చెప్పినట్టు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ అన్న చెప్తుండే 330 సర్వే నెంబర్ అమ్మాయిలు ఇండ్లు కట్టుకోవడానికి జాగ్రత్తలు ఉన్నాయన్న, వాళ్ళకు మన ప్రభుత్వం నుంచి 5 లక్షల సాయం చేపియాలన్నీ నాకు సీనన్న చెప్తుండు. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ ఎలక్షన్ కోడ్ అయినాక ఇక్కడ గ్రామ సభ పెట్టి ఆ నిరుపేదలకు, అరువులైన అందరికి కూడా 5 లక్షలు ఇప్పిస్తాం, ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని తెలియజేస్తున్నా. ఇంకా చెప్తున్నాం, ఆ ప్లాట్లు ఇచ్చింది కూడా మా కాంగ్రెస్ ముత్తంరెడ్డి సారే అని చెప్తున్నారు. ఈరోజు చెప్తున్నాం, బీజేపీ ప్రభుత్వం చెప్తుంది నిరుద్యోగులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. అంటే సుమారుగా ఈ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇయ్యేది కాకుండా ఇంకా 30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కేంద్రంలో. 30 లక్షల ఉద్యోగాలు ఏమైనా భర్తీ చేసిందా బీజేపీ ప్రభుత్వం? కానీ మేము ప్రభుత్వం ఎక్కినాక, ఇందిరమ్మ ప్రభుత్వం, మా రేవంత్ అన్న ప్రభుత్వం చిత్తశుద్ధితోటి 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిందా లేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల రోజుల్లో, ఈ 3 నెలల్లో ఇచ్చిందా లేదా? మాకు చిత్తశుద్ధి ఉంది, పేదల పట్ల ప్రేమ ఉంది, పేదలంటే మాకు వాళ్ళ మీద
చాలా గౌరవం ఉంటుంది. మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్తున్నాం. ఈరోజు మా అన్నలు చెప్తారు, ఈ ప్రాంతంలో బస్ స్టాండ్ కదా మార్కెట్లుగా టాయిలెట్లు పోవడానికి కూడా ఇబ్బంది ఉందన్న, అక్కడ టాయిలెట్లు కూడా ఇంటికి మీరు ఇచ్చినాక టాయిలెట్స్ కూడా కట్టేయాలని చెప్తుండు సీనన్న. సీసీ రోడ్లు లేవన్నా అని చెప్తుండు, మౌలిక వసతులు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని చెప్తుండు. ఇవన్నీ చేయాలంటే ఇక్కడ రేవంత్ అన్న ప్రభుత్వం ఉంది. అక్కడ నేను కూడా ఎంపీ గెలిస్తే కేంద్రం నిధులు రాష్ట్రం నిధులు తీసుకొచ్చి సీనన్నను ఎంపీపీలను సర్పంచ్లను డిప్యూటీసులను అందరినీ కలుపుకొని ఇక్కడ మీకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. అట్లనే ఈ ప్రాంతానికి కూడా అన్న చెప్తుండు, బాపు ఉన్నప్పుడే ఇక్కడ జూనియర్ కాలేజీలు వచ్చినాయని చెప్పాడు. కానీ మేము కూడా చెప్తున్నాం, బాపు ఉన్నా బాపు లక్ష్యాలు తీసుకొని ముత్తంరెడ్డి ఆశయాలు తీసుకొని ఇక్కడ డిగ్రీ కాలేజీ కూడా తెచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్న నిరుపేద విద్యార్థులకు చెప్తున్నారు, గత ఇంతకుముందు నార్సింగ్ పోయినాం, నార్సింగ్ పోతే ఒక అవ్వ ఒక చెల్లి ఒక అక్క ఉంటుంది, తమ్ముడు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటి వస్తేమో, నోటిఫికేషన్ వచ్చాక వచ్చేటట్టు వస్తేమో. కానీ మా కొడుకులు మా విద్యార్థులు డిగ్రీలు చదివారు, ఇంజనీరింగ్ చేసిరు, ఉద్యోగాలు లేక చాలా బాధపడుతున్నారు. తమ్ముడు మా బిడ్డలకు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఏం ఉద్యోగం చేస్తుర్రా మీరు అని చెప్పి అడుగుతున్నారు, ఆ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకోమని చెప్పి నన్ను ఒక అక్క అడుగుతుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నా, గెలిచిన తర్వాత ఇక్కడ సీనన్న ఆధ్వర్యం మా నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న కంపెనీ వాళ్ళతో ఇండస్ట్రీలతో మాట్లాడి ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళ పెట్టించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నారు. ఇప్పుడు మన దేశంలోనే మీరు చూడొచ్చు సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీసీ కులగణన చేస్తున్నాం, బీసీ కులగణన కూడా రాష్ట్రంలో తీర్మానం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, దేశంలో కూడా కులగణన తీసుకొస్తాం అంటున్నాం, అంటే సమానత్వం ఉండాలనుకుంటున్నాం. మేము రామ్ రహీమ్ రాబర్ట్ అందరినీ సమానంగా చూస్తాం, మేము భారతీయులం అని చెప్తాం, మేము ఇండియా అని చెప్తాం. మేము మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ కాదు, మేము అందరం కూడా సమానత్వం కావాలనుకుంటాం, భారతీయులందరూ కూడా సమానంగా బతకాలనుకుంటాం. ఈ పంచభూతాలు అందరినీ సమానంగా చూస్తున్నాయా లేవా? మేము ఆ పంచభూతాలని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ కూడా అందరినీ సమానం చూస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దీపించాలి, చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలి. మీకు సేవ చేసే భాగ్యం ఈ మెదక్ జిల్లా మెదక్ పార్లమెంటుకు మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలంటున్నాం. మీలో ఒక బిడ్డలాగా వచ్చిన నేనేది వాళ్ళ లేక కోటీశ్వర ఇండ్లలో బుట్టలే, మీ మధ్య మీ పేదింట్లలో బుట్టి అంచెలంచెలకు ఎదుగుట్టు ఈ స్థాయికి వచ్చిన ఒక సర్పంచ్ నుండి ఒక ఎంపీకి వెళ్తున్నా అంటే మీ కష్టాలు తెలిసిన వాడిని, మీ మధ్యలో పుట్టిన వాడిని, మీ బాధలు నాకు తెలుసు. మీరు ఖచ్చితంగా మీ అందరు కూడా మాటిస్తున్నా ఈ ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరికి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం, ఇండ్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. బీజేపీ ప్రభుత్వం చెప్తుంది ఆగ్లేబార్ 400 అంటుంది, ఆగ్లేబార్ 400 కాదు సార్, 400 వస్తే నువ్వు మా పెట్రోల్ డీజిల్ 400 చేస్తావు సార్, 400 చేస్తావు. ఇప్పుడు పెట్రోల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 70 రూపాయలు ఉండే, ఈరోజు 120 రూపాయలు అయింది, మళ్ళీ కల్పిస్తే 400 చేస్తాడు డీజిల్ పెట్రోల్ చేస్తాడా లేదా? మన గ్యాస్ సిలిండర్ 1200 చేసిండు, మన ప్రభుత్వం వచ్చినాక 500 సబ్సిడీ ఇస్తున్నామా లేదా? మనం పేదల ప్రజల గురించి ఆలోచించడం, వాళ్ళకేమో ఆదానీలు కావాలి, అంబానీలు కావాలి, మనకేమో కావాలి పేద ప్రజలు కావాలి, పేదలకు లక్ష్యం కావాలి. వాళ్ళు ఆర్థికంగా ఎదగాలనుకుంటాం, సామాజికంగా ఎదగాలనుకుంటాం, వాళ్ళు అన్ని రకాలుగా ఎదగాలనుకుంటాం. పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలో కూడా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి మీరందరూ కూడా చేతి గుర్తు కొట్టేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా వ్యాపారం చేసే సోదరులకు చెప్తున్నాం, మా రాహుల్ గాంధీ గారు కూడా ఒక మాట చెప్తుండు, జిఎస్టీల కూడా సవరణ తీసుకొస్తామని చెప్తున్నాం. జిఎస్టీ పెట్టి వ్యాపారులకు ఎంత నష్టం జరుగుతుందో చూడవచ్చు. మీ అందరు కూడా జిఎస్టీలో కూడా సవరణ తీసుకొచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఒకసారి బిజినెస్ చేసే సోదరులారా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని దీవించాలని కోరుకుంటున్నా. చేతి గుర్తుకే, థ్యాంక్ యూ.